పత్రిక 10వ అధ్యాయం కేవలం సౌన సరిపొందల. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 12వ వచనంలో పాత నిబంధన గ్రంథానుసారం సినాయి కొండ మీద తండ్రి అయిన దేవుడు మోషే ద్వారా ఇవ్వబడిన పాత ధర్మానుసారం ఇక యూదుడని అన్యుడని, అదే గ్రీసు దేశస్థుడని లేదా హెల్లేనీయుడని భేదము లేదు, అందరూ ఒక్కటే. ఈరోజు మనకిచ్చిన ఈ ధర్మశాస్త్రం మనకెంతో మేలు చేసి పెడుతుందని మనం చెప్పుకోవాలి. ఎంతో సులువైనది, మనం చేయగలిగినది. ఆయన మనకి క్రొత్త నిబంధన ఇచ్చాడు. ఆ క్రొత్త నిబంధన ఇచ్చినప్పుడు మొన్న మీకు వాక్యాలన్నీ చదివి వినిపించాను. ఇంక ఈ చట్టాన్ని తీసేస్తున్నాను. అందరూ క్రొత్త నిబంధన ప్రకారంగానే బ్రతకాలి అని దేవుడు చెప్పాడు. అవే చెప్పాను. ఇకపోతే ఒకప్పుడు యూదులు ఇశ్రాయేలీలు మాత్రమే దేవునితో మాట్లాడాలి త్రూ అహరోను, మోషే వాళ్ళ ద్వారానే మాట్లాడాలి. ఎవరికెవరు డైరెక్ట్గా మాట్లాడుకునే అవకాశాలు లేవు. వాళ్ళు బలులు అర్పించాలన్నా, యాగాలు చేయాలన్నా, పూజలు చేయాలన్నా త్రూ ది ప్రాపర్ ఛానల్ మోషే ఉన్నాడు, ఏలియా ఉన్నాడు, అహరోను ఉన్నాడు. అహరోను కుమారులందరూ లేవీయులే, వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళే ఈ పూజ ధర్మం ఇప్పుడు హిందూ దేవాలయాల్లో అందరూ వాళ్ళ దేవత దగ్గరికి గర్భగుడిలోకి వెళ్ళరు. మీరు వాళ్ళని అబ్జర్వ్ చేశారేమో కానీ తిరుపతిలో అయితే ఆ లోపలికి గర్భగుడి అంటారు. దేవత ఆ లోపల ఉంటుంది, పూజారి లోపలికి బయటికి తిరుగుతాడు. ప్రజలు మాత్రం లోపలికి వెళ్ళకూడదు. పయనించే వాళ్ళు వాళ్ళ పూజ వస్తువులు పూజారికి ఇస్తే పూజారి గారు వాటిని తీసుకొని లోపలికి వెళ్ళి వీళ్ళ మనసుల్లో ఉన్నవి ఏంటో, వాళ్ళు ఏం కోరికలు కోరుకున్నారో అవన్నీ వాళ్ళ దేవతల ముందు చెప్పుకుంటూ ఉంటారు. అలాంటి కార్యక్రమమే ఇశ్రాయేలీది. ఒక రకంగా చెప్పాలంటే ప్రపంచవ్యాప్తంగా ఈ రకమైనటువంటి పూజ అర్పణ ఇవన్నీ ఇశ్రాయేలును చూసి నేర్చుకున్నవే. ఒరిజినల్గా వాళ్ళకి అది తెలియదు. ఈజిప్షియన్స్ కానివ్వండి, ఇటాలియన్స్ కానివ్వండి, ఆస్ట్రేలియన్స్ కానివ్వండి, ప్రపంచంలో ఉన్న దేశాలు, అగ్రరాజ్యాలు కూడా నాస్తిక హేతువాద సభ్యులు తప్ప
ప్రతి ఒక్కరూ కూడా ఈ రకమైనటువంటి కృతజ్ఞతార్పణలు చెల్లిస్తూ ఉంటారు. ఈరోజు మనకు అది లేదు. డైరెక్ట్గా దేవుని సన్నిధిలో కూర్చునో నిలబడో మోకరించో సాష్టాంగపడో డైరెక్ట్గా దేవునితో మాట్లాడతాం మనం. మనకెవరు పూజారి? మధ్యవర్తి అయిన యేసుక్రీస్తు. మనకెవరనుకున్నారు పూజారి? డైరెక్ట్గా దేవుని దగ్గరికి వెళ్ళదు మన ప్రార్థన. యుక్తముగా మనం ఎలాగో ప్రార్థన చేయాలో మనకు తెలీదు. దాన్ని యేసుక్రీస్తు మధ్యవర్తి ఆయన ద్వారానే పరలోకపు తండ్రి దగ్గరికి ఆ ప్రార్థన వెళ్ళాలి. ఎక్కడుందిరా? ఎంతసేపు ఆలోచిస్తున్నావురా? మొదట తిమోతి 2:5 మొదట తిమోతి 2:5 దేవుడు ఒక్కడే దేవునికి నరులకును మధ్యవర్తియు ఒక్కడే ఆయన క్రీస్తు యేసనే నరుడు. కొలస్సీ 3:17 కొలస్సీ 3:17 మాట చేత గాని క్రియ చేత గాని మీరేం చేసినా తండ్రికి ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయడి. ఇది దేవుడు ఈరోజు మనకి ఏర్పాటు చేసిన మహత్తరమైన భాగ్యం. నిజంగా క్రిస్టియానిటీ వచ్చిన తర్వాత మనం ఎంత అదృష్టవంతులు అనిపిస్తుంటుంది. ఒక్కోసారి బైబిల్ అర్థమైతే క్రైస్తవులు అదృష్టవంతులు. క్రీస్తు ద్వారా ఇంత గొప్ప భాగ్యానికి మనం లోపలికి వచ్చాం. పన్నెండవ వచనంలో యూదుడని ఎల్లేనీయుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయి ఉండి తనకు ప్రార్థన చేయువారందరి ఎడల కృపచూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఒక్క ప్రభువే ప్రభు అయి ఉండి క్రీస్తు గురించి చెప్తున్న మాటలు ఇవి. ప్రభు ఏలినవాడాయన, ప్రాణమిచ్చినవాడాయన, ఆ మహానుభావుడు తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడానికి భూలోకానికి వచ్చి తన చివరి రక్తబొట్టు వరకు కూడా నేల కార్చి మనందరికీ ఆదర్శవంతుడై మనకు తోడుగా మనం ఎలాంటి భయంకరమైన మన నిచ్చెడకు తండ్రి కోపాగ్నికి లోను కాక ప్రకృతిలోని ఎలాంటి విఘాతానికి ప్రమాదానికి లోను కాకుండా నిత్యము మనల్ని కాపాడుతున్న ప్రభు అయిన క్రీస్తు. అందుగురించి అంటున్నాడు ఆయన, ప్రార్థన చేయువారందరి ఎడలా కృపచూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు.
అని పౌలు గారు ప్రశ్న వేస్తున్నారు. వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు? వినని వానిని ఎట్లు విశ్వసించుదురు? ప్రకటించేవాడు లేకుండా వారెట్లు విందురు? ప్రకటించేవారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు? ప్రశ్నలు వేస్తున్నాడు. యేసుక్రీస్తు లేకపోతే ఏవి లేవు. ఏటి లేవు? ఒకటి, వారు విశ్వసింపని వారికి ఎట్లు ప్రార్థన చేయుదురు? యేసుక్రీస్తు ద్వారా కదా ప్రార్థన, యేసుక్రీస్తు ద్వారా. అలా మనం నమ్మని యేసుంటూ లేకపోతే గ్లాసులో నీళ్ళుంటే తాగితేనే కదా దప్పికి తీరేది. గ్లాసులో నీళ్ళు నీకు ఎదురుగా ఉన్నంతసేపు ఉన్నా నీ దప్పికి తీరదు. గ్లాసులో నీళ్ళు నీకు దప్పికి వేస్తున్నప్పుడు నువ్వు తాగకపోతే నీ దప్పికి తీరదు. యేసుక్రీస్తు నీకు ఎదురుగా ఉన్నా, యేసుక్రీస్తు నీకు రక్షకుడై ఉన్నా, నీకు రక్షకుడని నువ్వు అనుకున్నా నమ్మకపోతే ఆ యేసును తీసుకోవాలి. నువ్వు నమ్మి ఈ నీళ్ళు నా దప్పికను తీరుస్తాయి, అలాగనే తాగుతావా? ఈ నీళ్ళు నా దప్పికను తీరుస్తాయి అనుకొని ఆ నీళ్లను చూస్తూ తాగుతాం, అప్పుడు మన దప్పిక తీరుతుంది. అది విశ్వాసం. విశ్వాసం అంటే అది. విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు? వినని వారు వినని వాని ఎట్లు విశ్వసించుదురు? ప్రకటించేవాడు లేకుండా వారెట్లు విందురు? ప్రకటించేవారు పంపబడని ఎడ్ల వారు ఎట్లు ప్రకటించుదురు? కనుక నేను చెప్పేవాడిని లేకపోతే ఈరోజు ఈ పాఠం ఏం వింటారు? మీకు విన్న వాక్యం అర్థం కాకపోతే నిష్ప్రయోజనం ఏంటి? నమ్మకం లేకపోతే మీరు వినాలి, విన్న తర్వాత విశ్వసించాలి, విశ్వసించిన తర్వాత మీ దప్పిక తీరుతుంది, మీ కోరిక తీరుతుంది. కనుక చాలామంది ప్రార్థనలన్నీ కూడా నిష్ప్రయోజనం అయిపోతాయి. దేవునికి మేము ప్రార్థన చేసేస్తున్నాం వెళ్ళిపోతుంది అని మీరు అనుకుంటే మరి నేను దానికి చెప్పలేను. మీ ప్రార్థనలు వెళ్ళవు, మీ ప్రార్థనలు వెళ్ళవు. నేను ప్రార్థన చక్కగా చేసేసాను అని నువ్వు అనుకున్నా నీ ప్రార్థన దేవుని దగ్గరికి చేరదు. నీ ప్రార్థన చేరాలంటే ప్రభునామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో 13వ వచనం, వాడు రక్షింపబడును. రక్షింపబడాలి అనువు, నువ్వు రక్షణలోకి వచ్చావు అని క్రీస్తు వారు నమ్మాలి. అలా నమ్మిన తర్వాత లేదా వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు? నమ్మని వాడిని ఎలా ప్రార్థన చేస్తారు? ఇప్పుడు పలానా వాడు ప్రార్థన చేస్తారంటే ప్రేమ గల మా తండ్రి, కృపగల మా తండ్రి అని ఎత్తేసుకుంటావు. ఎవరి దగ్గరికైనా వెళ్ళే ముందు ఎత్తేసుకో, గబగబా ఎత్తుకొని మాట్లాడేస్తుంటావా? అయ్యా చిన్న పని మీద వచ్చాం, తమతో మనవి చేసుకోవాలి అనుకుంటున్నాం, మీరైతే మాకు నమ్మకం, మాకు ఏ సహాయమైనా చేయగలరు, మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి అని. అప్పుడు
చెప్పండి ఇంకేంటి మీకు కావాలి, అది పద్ధతి. మరి మీరు ప్రార్థన ఎలా చేస్తారు? ప్రార్థన అని ఇలా ప్రార్థన అవగానే దడ 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 ప్రార్థన చేసేయటమే, నీకు వచ్చిన మాటలన్నీ పలికేయటమే. సంకల్పం అనే పదానికి అర్థం తెలియకుండా సంకల్పం గురించి నువ్వు మాట్లాడితే ఎలాగవుతుంది? సంకల్పం అనే మాట నీకు అర్థం కాకుండా సంకల్పం గురించి నువ్వు దేవునితో మాట ఏమని మాట్లాడతావు? సంకల్పం అంటే నువ్వు పుట్టకముందు తండ్రి కడుపులో ఉన్నావని, నిన్ను దేవుడు బ్రతికించుకోవటానికి లోకాన్ని కలిగించాడని, లోకం కలిగిన తరువాత మనిషి బ్రతకడానికి భూలోకాన్ని సృష్టించాడని, భూలోకములో కావలసిన ప్రతి వసతి నీకు సృష్టించి ఆవులు మేకలు పళ్ళు కాయలు మృగాలు ఒకటేంటి అన్నీ సృష్టించి ఆదామును పుట్టించాడు. ఆదాము ద్వారా మనల్ని అందరినీ కన్నాడు. అలా కన్న తర్వాత మన ముత్తాతల తరాలు 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 దాటి ఎన్ని తరాలు దాటి వచ్చాం ఆలోచించండి. నా మునిమనవరాలు 4వ తరం. అర్థమైంది కదా? నా తరం దాటింది, వాళ్ళ నాన్నలకు వెళ్ళింది, వాళ్ళ నాన్న తరం దాటింది, వాళ్ళ నాన్న కుమార్తె నా మనవరాలు తరంలోకి వెళ్ళింది, నా మనవరాల తరంలోకి వెళ్ళింది. 4వ తరంగా తన తల్లిని, అంటే 3 తరాలు దాటి 4వ తరానికి వచ్చేసింది. ఇలా మీరు లెక్కేసుకుంటే భూమి మీద మొదటి మానవుడైన ఆదాము పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని తరాలు? ఇదంతా సంకల్పము అంటారు. దీన్ని ఏమంటారు? ఈ మాటని సంకల్పం. దేవాని సంకల్పం, ఇద్దరు జతపడ్డారు అంటే సంకల్పం. అందులో ఒకరు చనిపోయారంటే సంకల్పం. జాన్సన్ గారు వెళ్ళిపోయారంటే సంకల్పం. ఇలా ఎన్నో సంకల్పాలు మిస్ అయిపోతుంటాయి. పాపం తరాలు అయిపోగానే వెళ్ళిపోతుంటారు. వాళ్ళు వెళ్ళిపోయే టైంకి వాళ్ళ కడుపును పుట్టవలసిన వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు బ్రేక్ అయిపోయినట్టే వాళ్ళు పోతారు. చనిపోయిన వ్యక్తితో కలిసి వాళ్ళు కూడా పోతారు. అలాంటి సంకల్పాన్ని అర్థం చేసుకోవాలి నీవు. దేవుని పిల్లలారా, దేవుని యొక్క జ్ఞానాన్ని మనం ఆలోచించి దేవునితో మాట్లాడే ముందు మనం గుణించుకోవాలి. ఏం చెప్తాం ఈవేళ? ఈవేళ మా డాడీతో ఏం చెప్తాం? ఎలాగనుకున్నారు? నాతో మాట్లాడేటప్పుడు మీలో చాలామందికి తెలుసు డాడీ ఇప్పుడు ఎలా ఉన్నారు అని అడుగుతారు జాన్సన్.
అంటే కోపం మీద ఉన్నారా, సంతోషంగా ఉన్నారా, ఎవరినైనా ఎవరినైనా దెబ్బలాడుతున్నారా, చదువుకుంటున్నారా, ప్రశాంతంగా కూర్చున్నారా, ఇవన్నీ అడుగుతారే. మరి ప్రార్థన చేసినప్పుడు ఇప్పుడు పలానా ఆవిడ ప్రార్థన చేద్దాను కానీ లేచిపోయి దడదడ చేసేటమే. గుణించి 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 చదవాలి. ప్రసంగాలు చేయకూడదు. ప్రార్థనలో ప్రసంగాలు కొందరు ఎవరికే దేవుడికి తెలియదని, వాళ్ళ దృష్టిలో దేవుడికి వాక్యం తెలియదని. నువ్వు అన్నావు కదా తండ్రి, నువ్వు చూసావు కదా తండ్రి, ఇవెందుకు దేవుడికి? అవును అంటే నీ అంత మరిచిపోయే దేవుడు అనుకున్నావు ఆయన? ఇప్పటికీ రండి, ప్రపంచంలో మీరే కాదండి, ప్రపంచంలో ఉన్న వాళ్ళకి ప్రార్థన ఎలా చేయాలో కూడా ఇప్పటికీ తెలీదు. ఎన్ని ప్రశ్నలు అడుగుతున్నాడు చూడండి, 13వ వచనం. ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును. వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు? విననివాడు ఎట్లు విశ్వసించుదురు? ప్రకటించేవాడు లేకుండా వారు ఎట్లు విందురు? ప్రకటించేవారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించెదరు? ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చి సువార్త ప్రకటించే వారి పాదములు ఎంతో చక్కనివి. దీనంతటికీ ప్రారంభం ఏంటో తెలుసా? వెళ్ళి చెప్పాలి, దేవుడి గురించి వెళ్ళి చెప్పాలి. మరి చెప్తేనే కదా వింటాడు, వింటే కదా నేర్చుకుంటాడు, నేర్చుకుంటే కదా చెబుతాడు. మన వాళ్ళు చక్కగా సువార్తలకు వెళ్తున్నారు, సువార్తలు చేస్తున్నారు, అంత రైటే. అంత మొత్తం రూట్ అంతా చూసుకోవాలి మీరు, మొత్తం రోడ్డు అంతా క్లియర్గా ఉండాలి. అక్కడక్కడ గోతులు, అక్కడక్కడ కర్ణాలు ఉన్నాయనుకోండి, రాళ్ళు తీసేసి అందులో పడిపోతారు వెళ్ళి. అంతా నేర్చుకోవాలి. మీ నాన్నతో ముద్దుగా మాట్లాడాలంటే ఎలా మాట్లాడతావు? లేకపోతే నీ భర్తతో అనుకున్నది సాధించడానికి ఎలా మాట్లాడతావు? ఎంత గారంగా మాట్లాడతావు? చాలా బాగా మాట్లాడతారు. ఏమండి మీరు బాగున్నారా అన్నా, ఏ ఎలా అడుగుతున్నావు అన్నా. అంటే ముందు యోగక్షేమాలు ఎప్పుడూ అడగలేని ఆవిడ ఈవేళ అడుగుతుందంటే ఏదో పేలుస్తుంది అన్నమాట. ఏమండి మీరు బాగున్నారా? బాగున్నాను. ఒకటి అడుగుతాను, మీరు కాదనరు కదా, నువ్వు చెప్పకుండా ఎలాగ కాదంటారు, అవునంటారు? ఏడు వాగ్దానాలు, వాగ్దానం ముందే చేసేస్తాడా వినకుండా? నాకు విమానం కావాలో కొనాలంటే ఎవరు కొనగలరు? నా మాట వింటారా అండి? నీ మాట వింటాను చెప్పు, బాగా మైండ్ బాగుంటా అంటాడు. సరే నీ మాట వింటాను చెప్పు, అప్పుడు ఛాన్స్ కొట్టావు అన్నమాట. దేవునిని కూడా అలాగే మనం దారిలోకి తెచ్చుకోవాలి. తండ్రిని కూడా, క్రీస్తును కూడా మనం దారిలోకి తెచ్చుకోవాలి. అది ప్రార్థన అంటే ఏమనుకున్నారు? దేవునితో మాట్లాడడం. దేవునితో మాట్లాడడం అంటే అబ్బో, యేసుక్రీస్తు వారు మధ్య నుండి చెబుతుంటాడు ఆయన. ఇలా అంటుంది నాన్న అని
ఇలా అంటున్నాడు నాన్న అని. పిల్లలు రాత్రి అడుగుతున్నారు, ఏంటి తాతయ్య బాగా డల్గా ఉన్నారు అని పాప జాన్సన్ అడుగుతాడండి. ఏడు తాతయ్య బాగా డల్గా ఉన్నారు, రాత్రి 11 అయింది. ఒరే మాధవల్స్ కన్స్ట్రక్షన్ గురించి ఆలోచిస్తున్నాను రా. ఈవేళ ఆ ఎదరకు పెట్టే ఫ్రేము అద్దాలు బిగిస్తారు వాటికి, ఆ ఫ్రేమ్ బిగించారు ఈవేళ, మొత్తం వేస్తారు, పైన కవర్ వేస్తారు. బెంగళూరు నుంచి వచ్చేవి ఇప్పుడు గోడలు కడుతున్నారు, కిటికీలు పెడుతున్నారు. జనవరి దగ్గరికి వస్తుంది ఇది. ఆ ఫ్రేము కట్టడం పంపించాను నేను, ఎప్పటికప్పుడు పంపించేస్తాను మీకు. ఫ్రేమ్ కడతారు మాకు మోదవ అయ్యి కొబ్బరి మొక్కలు రప్పించారా, అదిగోండి ఫ్రేము, ఫ్రేమ్ బిగించాడు. భయంకరమైన వర్షం పడుతుందండి అక్కడ, భయంకరమైన వర్షం, కానీ పడాలి. కొన్ని వందల లారీలు డస్ట్ వేయించాం, మట్టి వేయించాం. చూసారా ఎంత ఎత్తు వచ్చిందో. ఒకప్పుడు గేడు దగ్గరికి నిలబడితే అదంతా గొయ్యిలాగా ఉండేది పల్లంగాన, ఇప్పుడు ఆ వెనకాతల ఎత్తుకు కనబడుతుంది ఇప్పుడు మనకి. ఇంతకీ ఎంత మట్టి కొన్నాం అనుకున్నారు? 15 లక్షల రూపాయలు మట్టి కొనుక్కున్నాం. ఎక్కడ కన్నం పెట్టితే ఎవరు ఊరుకుంటారు? రారా ఇక్కడ తవ్వేద్దామంటే ఊరుకుంటాడా? లారీలు పెట్టి ట్రాక్టర్లు పెట్టి పయనించి రప్పించాం. దేవుని పిల్లలారా, దాని గురించి ఆలోచిస్తున్నాను. అసలు ఖర్చు ప్రారంభమవుతుంది ఇప్పుడు. అద్దాలు కిటికీలు, అద్దాలు డోర్లు. మరి బొమ్మ చూశారు కదా ఎంత అందంగా, బొమ్మ చూపించరా? బొమ్మ చూశారు కదా ఎంత అందంగా ఉందో, అది చక్కగా గ్లాసులతో అందమైన భవనంలా ఉందది. అది మీరు చూసింది ఇలా తయారవుద్ది, అర్థమైందా? ముందు పెట్టింది అది, ఆ ఫ్రంట్ పోర్షన్ అలా పెట్టాడు. దాని గురించి ఆలోచిస్తున్నాను రా. సెమినార్కి చేయగలనా చేయలేనా, పిల్లలకు అందించగలనా అందించలేనా, దేవుడేం ఆలోచిస్తాడు? నేను ప్రార్థన చేశాను అనుకోండి, ప్రార్థన చేయడానికి ఒకవేళ పడుకునే ముందు ప్రార్థన చేసుకుందాం అనుకోండి, మొట్టమొదట అది ఎత్తితానండి. నిర్మాణాన్ని త్వరితగతిని ఏ ఆటంకం లేకుండా పూర్తి చేయండి తండ్రి. నా కోసం కాదు కదా అది, మనందరి కోసం. మనకున్నంత ఇంత ఒక చచ్చుకున్నంత బీభత్సం విశాఖపట్నంలో ఏ చర్చికి లేదు. మనకి ఎన్ని ఆడిటోరియంలు ఉన్నాయి? 2000 పట్టే ఆడిటోరియం ఒకటి ఉంది, ఇదిగో ఇదొక 2000 పట్టే ఆడిటోరియం. 6 ఎకరాల విస్తీర్ణంలో అందమైన భవంతులు కట్టాం. ఎవరికి ఉండదు అంత. ముందు ఏదో చిన్న పాక వేసుకుంటాడు, ఆ తర్వాత రేకేసుకుంటాడు, ఆ తర్వాత స్లాబ్ వేసుకుంటాడు, అయిపోయింది గుడి.
ఇప్పటికే మన దగ్గరికి వస్తున్న ఈ కార్లు మోటార్ సైకిల్ పెట్టడానికి వీధిలో స్థలం సరిపోవట్లేదు. రేపొద్దున శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఎయిర్పోర్ట్ వచ్చి ట్రైన్ వెళ్ళే మెట్రో ట్రైన్ వెళ్ళేది కానీ వేసారనుకోండి రోడ్డు, ఇక మన స్థలాన్ని చూడలేము. చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు మనం. ఇక్కడ ఇక్కడ ఎక్కువ అనుకోండి 15 నిమిషాలు వెళ్ళిపోతాం అక్కడికి మెట్రో ట్రైన్. అన్ని ప్లాన్లు వేస్తున్నారు. భవిష్యత్తు దేవుడు ఎరిగి మనకి అవకాశాన్ని కల్పించాడు. మూడు జిల్లాలను కలుపుకుంటున్నాడు. మంది మూడు జిల్లాలకు కేంద్రంలో ఉంది, అటు శ్రీకాకుళానికి, ఇటు విజయనగరానికి, ఇటు విశాఖపట్నానికి, మధ్యలో ఉంది. అది దేవుని కృప. మనం ఆయన గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నాం. మనం ప్రార్థన ఇస్తాం అనుకోండి, యేసుప్రభు అంటాడు ఒకటే, తండ్రి నీ పని గురించి ఎంతో బాధ్యతగా బెంగపెట్టుకుంటున్నాడు డాడీ అని చెప్తాడు. నా గురించి ఒకళ్ళు చెప్పాలనుకుంటే, యేసుప్రభు వారి తండ్రికి చెప్పాలనుకుంటే, మీ గురించి సరిగ్గా నిద్రపోవట్లేదు డాడీ, మీ గురించి ఆలోచిస్తున్నాడు డాడీ, నిర్మాణం గురించి. ఎందుకు ఆలోచించడు, నేనున్నాను కదా, నేను చేసుకుంటాను కదా అంటాడు. అది మన వరకు రాదు. ఆ మాట యేసుప్రభు వింటాడు. యేసుప్రభు మనతో చెప్పడు, నమ్ము నమ్ము, అదే విశ్వాసం. నాకేం వినబడలేదు అని నీకేం జరగటం లేదు అనుకోవద్దు. ఇంత చక్కగా చేసిన తర్వాత నీ ప్రార్థన వినడా? దేవుని పనులు అంటావు, దేవుని కార్యక్రమాలు అంటావు, దేవుని పాటలు అంటావు, కాలేజీలు అంటావు, వాళ్ళకి జీతాలు అంటావు, సమాహసభలు వెళ్ళిపో పంపిస్తున్నావు పిల్లల్ని. ఇన్నిట్లో బాధ్యత కలిగిన ఉన్న నీకు చెయ్యకుండా నేను ఉండగలనా అంటాడు తండ్రి. చెయ్యకుండా మనం ఉండగలవా తండ్రి అంటాడు యేసు. చేస్తాం, ఆయన చేస్తాడు. అయితే నమ్మాలి. ఏటా నమ్మకం? నిరీక్షింపబడినది ఉన్నది అనుటకు రుజువు. నిరీక్షింపబడినది ఉన్నది అనుటకు రుజువు. ఎవడైనను విశ్వాసము లేనివాడైతే వాడు దేవుని వాడు, దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. ఒకవేళ నీకు ఆ నమ్మిక లేదనుకో, నువ్వు దేవునికి ఇష్టడు అయి ఉండుట, ఇష్టిరాలు అయి ఉండుట అసాధ్యం. ఓకేనా? స్వాతి హాస్పిటల్లో ఉంది, రేపు డిశ్చార్జ్ చేసేస్తారండి, రండి, కిడ్నీ ప్రాబ్లం అయింది. హాస్పిటల్లో ఉందనగానే నాకేది గుర్తొచ్చిందో చెప్పమంటారా? మోదవలసలో ఇటుకలు వేసుకొని తోచుకొని వచ్చి పడిపోయింది. అప్పుడు నేను అక్కడే కూర్చున్నాను. చాలామంది ఇటుకలు తోచారు కదా, మీలో ఇటుకలు వేసి తోశారు, పేర్చారు. నా కళ్ళల్లో అదే కనబడింది. తనకేమో చాలా హ్యాపీగా ఇంటికి వస్తుంది. అది విశ్వాసం. నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపము, అదృశ్యమైనవి. ఆరోగ్యం అదృ, ఇప్పుడు ఆవిడ దగ్గర ఆరోగ్యం లేదనుకుంటున్నారు. అదృశ్యమైనది ఆరోగ్యం ఆమెకు ఉన్నది అనుటకు రుజువు అంటే రేపు చూస్తారు. ఎంత జ్ఞానం ఉండాలి ఒక మాట నమ్మాలంటే, దేవుని మాట. ఓకేనా? ఓకే, వచ్చేవారం మాట్లాడుకుందాం. అందరికీ సెలవు.